హలో ఫ్రెండ్స్, నేను మీ సౌమ్యని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరంతా? మేము కూడా బాగున్నాము. నిన్న శివరాత్రి కదా, మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక చిన్న బ్లాగ్ షూట్ చేస్తున్నాను. నిన్న శివరాత్రి కదా, మేము కూడా ఇంట్లోనే ఉండి పూజ అవి చేసాము. ఆ చిన్న బ్లాగ్ చూడండి మీరు కూడా. వెదర్ చూసారా, చూడ్డానికి ప్రశాంతంగా ఉంది కానీ చాలా గాలి వీస్తుందండి బయట. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. మా వర్ష చూడండి, వాళ్ళ తమ్ముడిని ఒక బాక్స్లో కూర్చోబెట్టి ముందుకు తోస్తూ ఉంది. వాడేమో మొహం అంతా ఒక వెరైటీగా పెట్టి చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలనేది అర్థం కాక సైలెంట్ అయిపోయాడు. ఫేస్ చూస్తే మీకు కూడా తెలుస్తుంది వాడి రియాక్షన్ ఏంటో. పండగ రోజు అయితే దేవుడి దగ్గర కొబ్బరికాయ అది కొట్టి నైవేద్యం పెట్టి మొత్తానికి శివరాత్రి అయితే ఇద్దరు పిల్లలతో కానిచ్చేసాము. మా వర్షు చూసారా, ఎంత చక్క లంగా జాకెట్ వేసుకుని రెడీ అయిపోయింది కదా. ఈ పండగనే కాదండి, పండగ అని మనం చెప్తే చాలు ఇలానే రెడీ చేయమంటుంది. శివరాత్రి పండుగ అనగానే చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా. నార్త్ సైడ్ అయితే ఎక్కువగా సగ్గుబియ్యంతో కిచిడి అని చేస్తుంటారు, బగార్ అని కూడా పిలుస్తారు. దానికోసము మనం సగ్గుబియ్యం ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు. నేను ఒక బౌల్లో పెద్ద సైజ్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. 2-3 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడు నేను చూపించేది చాలా చిన్న సైజ్ అండి, ఆవాలు కంటే కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి అంతగా నానాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 15 మినిట్స్ మనము నానబెడితే సరిపోతుంది. దీంతోపాటు ఉడికించిన ఆలుని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే నూనె లేకుండా మనము పల్లీలను వేయించుకొని ఇలా పొడి చేసుకొని ఉంచుకోవాలి. దీంతోపాటు సైంధవ లవణం అని మనకు దొరుకుతుంది షాప్స్లో కూడా, ఇక్కడ కూడా మాకు ఇండియన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఆ రోజు ఉపవాసం రోజు ఉప్పు కాకుండా ఇది వాడతారు. దీంతోపాటు నెయ్యి కూడా ఉంటే బాగుంటుందండి. మనము సగ్గుబియ్యంలోని వాటర్ అంతా వడగట్టుకొని అందులో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకుంటే మనం చేసేటప్పుడు కిచిడి అనేది బాగా జిగుటుగా లేకుండా పొడి పొడిగా ఉంటుందండి. అందుకే కాస్త పొడి వేసి కలుపుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పోపు లేకుండా 2 పచ్చిమిర్చి అలానే కట్ చేసిన ఆలు కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా పల్లీల పొడి కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. శివరాత్రికి చాలామంది ఈ సగ్గుబియ్యం కిచడీని చేస్తుంటారు. ఇప్పుడు ఇందులో మనం దానికి సరిపడా సైంధవ లవణాన్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్కి బదులుగా మనం ఉపవాసం ఉన్నప్పుడు సైంధవ లవణమే ఎక్కువగా వాడుతుంటారండి. సాల్ట్ అయితే వేసుకోరు చాలా వరకు, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఇక్కడ సైంధవ లవణం వాడుతున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకొని ఇంకాస్త పల్లీల పొడి కూడా కావాలంటే వేసుకోండి. అన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడము, ఇంతేనండి మనకి రెడీ అవుతుంది. ఈ కిచిడి మీరు ఫాస్టింగ్ టైంలోనే కాదండి, రెగ్యులర్గా నార్మల్ డేస్లో కూడా బ్రేక్ఫాస్ట్ కింద కూడా మీరు ఆనియన్స్ లాంటివి వేసి కూడా చేసుకోవచ్చండి. మా అనిరుద్ధ్కి రీసెంట్గా 7th మంత్ కంప్లీట్ అయింది, అందుకని ఒక చిన్న ఫోటోషూట్ నేను తీశాను. మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.